తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం వైఎస్ఆర్ జగనన్న కాలనీలో గృహ నిర్మాణాల శంకుస్థాపన ప్రారంభోత్సవాలలో భాగంగా చొల్లంగి గ్రామంలో కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చొల్లంగి లేఅవుట్ లో ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక్కొక్క గృహానికి ప్రభుత్వం 180,000 రూపాయలతో పాటు ఉచితంగా ఇసుక డ్వాక్రా సంఘాల ద్వారా 50,000 రుణం అందిస్తుందని అన్నారు. అదే విధంగా కాలనీలో త్రాగునీరు విద్యుత్ ఇతర మౌలిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో లబ్ధిదారులు తమ ఇష్టానుకూలంగా ఇంటిని నిర్మించుకునే సౌలభ్యం ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, వైసీపీ ప్రణాళిక ప్రధాన కార్యదర్శి రాయుడు, గంగాధర్ సర్పంచ్, బూరెల వెంకటరాజు, నాయకులు కుడుపూడి శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చి ఇల్లు కట్టుకోండి అని చెప్పి మేమే మిమ్మల్ని అడుగుతున్నామంటే మీరు దాన్ని అర్థం చేసుకుని అది సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ సెకండ్ ఫేజ్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి లోన్ వచ్చే పరిస్థితి ఉండదు. అది కూడా చెప్తున్నాను నేను. మీరే ఇల్లు కట్టి ఇవ్వండి అని చెప్పండి. మీరెందుకు కట్టుకుంటారు? ఇప్పుడు ఈరోజు చూసారు ఇల్లు ఇక్కడ ఎంత చక్కగా కట్టున్నారు. ఒకవేళ ప్రభుత్వం వైపు నుంచి మనం కట్టిస్తే అది మీకు కావాల్సిన విధంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ స్టాండర్డ్ డిజైన్ అనేది మనకు ఉంటుంది. మీరు రెండు బెడ్రూమ్లు పెట్టుకోవాలన్నా లేదా బాత్రూమ్లో మాడిఫై చేసుకోవాలన్నా కొన్ని చోట్ల దేవుడి గది వేరే చోట పెట్టుకోవడం ఇలా రకరకాలుగా లబ్ధిదారులు బట్టి వాడి ఆర్థిక స్తోమత బట్టి చేసుకోవడం జరిగింది. ఇల్లు కట్టడం అనేది ఒక్కసారి జీవితంలో చేసే పని. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ చెప్తున్నారు దాదాపుగా 7 లక్షల రూపాయలు ప్లాట్ విలువ. ఇక్కడ మళ్ళీ మళ్ళీ మనం ఇల్లు కట్టడం అనేది జరగని పని. కాబట్టి మనం జీవితంలో ఒకసారి ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మన వైపు నుంచి కూడా మన ఆర్థిక స్తోమత బట్టి ఒక 50,000, 60,000, 1 లక్ష రూపాయలో ఇంకా ఎక్కువ పెట్టి కట్టుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడు ఇందాక ఇంటి నిర్మాణాన్ని చూసినట్టయితే ఫ్లోరింగ్ చూస్తే అవి విట్రివేట్ టైల్స్ అంటాం మనం. అంటే మనకు పట్టణాల్లో అపార్ట్మెంట్స్ మంచి ఇల్లు ఏదైతే కట్టుకుంటారో ఆ విధంగా వాళ్ళంతా